పాండమిక్ టైంలో బాగా దెబ్బతిన్నటువంటి సెక్టార్స్ ఏంటంటే ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్ దాదాపు క్లోజ్ అయిపోయింది. చాలామంది టూరిస్ట్ ఆపరేటర్లు బిచాణా ఎత్తేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మొత్తం ఎయిర్ ట్రావెల్ ఆగిపోయింది, రోడ్ ట్రైన్ ట్రావెల్ ఆగిపోయింది, టూరిస్ట్ ప్లేసెస్ క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే టూరిస్ట్ ప్లేసెస్ కోవిడ్ హబ్స్గా మారుతున్నాయన్న ఆందోళన కారణాన. అయితే ఇప్పుడిప్పుడు మళ్ళీ ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్ మళ్ళీ పెరుగుతున్న సూచనలు కనబడుతున్నాయి. వాస్తవంగా 2018లో 2018లో 26 మిలియన్ ఇండియన్స్, 2,60,00,000 భారతీయులు విదేశాలకు పర్యాటకులుగా వెళ్ళారు. వీళ్ళు ఖర్చు పెట్టిన దాని అంచనా ఏంటంటే $25 బిలియన్, $2,500 కోట్ల. అంటే భారతదేశానికి చెందిన వారు ఒక ఏడాదిలో 2,60,00,000 మంది విదేశాలకు వెళ్ళి అక్కడ $2,500 కోట్ల ఖర్చు పెట్టారు. రూపాయల్లో లెక్క పెట్టండి, 2,500 × 70-75, అంటే ఏ స్థాయిలో భారతదేశ భారతీయులు పర్యాటకులుగా విదేశాలకు వెళ్ళి ఖర్చు పెట్టారో చూడండి. ఇదేదో ఒకప్పుడు యుఎస్కు యూరప్కు టూరిజంకు వెళ్ళే సంపన్నులు వెళ్ళేవారు. ఇటీవల కాలంలో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మొదలుకొని సౌత్ ఏషియా వరకు మీకు టూరిజం సెక్టార్ పెరిగాక చాలామంది మధ్యతరగతి వాళ్ళు కూడా వెళ్తున్నారు. నాకు మనం చాలామంది చూస్తున్న ఇయ్యాలో 30,000-40,000 ఖర్చు పెడితే సింగపూర్, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక ఇలాంటి దేశాలకు వెళ్ళి రావచ్చు. సో మాల్దీవ్స్ అంటే లిటిల్ కాస్ట్లీ. సో భూటాన్ ఇలాంటి దేశాలకు వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కూడా ఇలా ఈ లాజిస్టిక్స్ కూడా ఈజీ అయ్యాయి. టూరిస్ట్ ఆపరేటర్లు ఉన్నారు, నువ్వు ఇక్కడ డబ్బు కడితే వాళ్ళన్నీ చూసుకుంటా, నీకు మళ్ళీ తెలుగు భోజనం పెట్టి తీసుకొస్తారు. సో ఈ లాజిస్టిక్స్ ఈజీ అయింది కనుక విదేశాలకు వెళ్ళే భారతీయుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. సో ఈ ట్రెండ్ ఇప్పుడు మోడర్న్ సివిలైజేషన్ ఆధునిక నాగరికత లక్షణం ఏంటి అంటే ట్రావెల్ చేయడం. ట్రావెల్ ఈజ్ ద న్యూ బజ్ వర్డ్ ఇన్ ది మోడర్న్ సొసైటీ. ఎందుకంటే కారణం ఏంటి అంటే మీడియా పెరిగాక, అందులో ఇంటర్నెట్ పెరిగాక నీకు ప్రపంచంలో ఉన్న అద్భుతాలు అందాలు నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే, కాస్తంత ఆర్థికాభివృద్ధి జరుగుతుంటే ఆటోమేటిక్గా వెళ్ళాలనే కోరిక వస్తుంది. సో ఇది మానసిక ఒత్తిళ్ళు బాగా పెరుగుతున్న ఈ కాలంలో ఒక రకంగా మనసుకు ప్రశాంతతనిస్తుంది టూరిజం కనుక ఈ సెక్టార్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఇటీవల కొన్ని రోజుల క్రితం, ఐ థింక్ 1 or 2 years క్రితం, ఈ పాండమిక్ కన్నా ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పిలిపిచ్చారు, కనీసం భారతదేశంలో మీ జీవిత కాలంలో నాకు గుర్తున్న దొరక ఒక 15 పర్యాటక కేంద్రాలైనా మీరు వెళ్ళిరండి అని. డెఫినెట్గా ఇది ప్రైమ్ మినిస్టర్ని ఆ రోజు కూడా ప్రశంసించాను, చాలా మంచి పిలుపు. నరేంద్ర మోడీ లాంటి పబ్లిక్ ఫిగరు ఆ రకమైన పిలుపు ఇవ్వడం, నిజంగా ముఖ్యమంత్రులు కూడా పనిచేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిపి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక కేంద్రాలు పర్యటించండి అని. తెలంగాణ ముఖ్యమంత్రి ఇవ్వాలి. సో అలా ఇచ్చినప్పుడు ఈ డొమెస్టిక్ టూరిజానికి బ్రహ్మాండమైన పొటెన్షియల్ ఉంది. ఇలా ప్రపంచంలో అనేక దేశాలు ఈ దేశీయ పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా అనేక రకాల టూరిస్టు స్పాట్స్ ఉన్నాయి. అయితే 90% ఆఫ్ ద ట్రాఫిక్ ఏమవుతుందంటే, అంచనాల ప్రకారం, ఇండస్ట్రీ అంచనాల ప్రకారం, చాలా వెల్ నోన్ టూరిస్ట్ డెస్టినేషన్స్లోనే బాగా కేంద్రీకరించబడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే పర్యాటకులు ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నారు, ఆ పర్యాటక కేంద్రాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఇటీవల మనం మనాలిలో చూసాం, ఒక్కొక్క రోజు కొన్ని వందల వాహనాలు అక్కడ, ట్రాఫిక్ జామ్లు మామూలుగా కాదు. సో అది కూడా మళ్ళీ సున్నితమైన పర్యావరణ ఫ్రెజాయిల్ ఇకోసిస్టమ్ ఉన్నటువంటి ప్రాంతం. సో అందువల్ల ఇప్పుడు అన్ఎక్స్ప్లోర్డ్ టూరిస్ట్ డెస్టినేషన్, ఇప్పుడు అందరూ ప్రముఖమైన పర్యాటక కేంద్రాలకు వెళ్తారు, అంతగా ప్రాముఖ్యత లేని పర్యాటక కేంద్రాలని కనుక ప్రభుత్వాలు డిస్కవర్ చేసి డెవలప్ చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి వాటర్ ఫాల్స్ వెతుకుతాం, మీకు ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల వాటర్ ఫాల్స్ ఉంది, అద్భుతమైన వాటర్ ఫాల్స్. సో ఈ ఇంటగ్రేటెడ్ సర్క్యూట్స్ కూడా చేయొచ్చు. సో ఈ ఉదాహరణకు నేను గతంలో కూడా చెప్పాను, సో రామాయణ సర్క్యూట్ ఒకటి, చిన్న తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బుద్ధిస్ట్ సర్క్యూట్స్, ఇలాంటివి చేయడం ద్వారా
ఇంటిగ్రేటెడ్ టూరిజాన్ని కూడా డెవలప్ చేయొచ్చు. ఇదివరకు కూడా నేను చెప్పాను, పర్యాటక రంగం అంటే ఒకప్పట్లాగా లేదు. ఇవాళ పర్యాటక రంగం అనేక రూపాలు సంతరించుకుంది. ఇప్పుడు ఈకో టూరిజం అంటాం, అంటే ఒక మంచి అడవి ఉందనుకోండి, అడవి లోపలికి వెళ్ళి ఒక వారం రోజులు ఉండొస్తే అద్భుతమైనటువంటి అనుభూతి. నేను మారేడుమిల్లి ఫారెస్ట్లోను నల్లమల ఫారెస్ట్లోను కొన్ని రోజులు గడిపచ్చాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎన్విరాన్మెంట్ వైల్డ్ లైఫ్లో చాలా ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్లో కావాలని ఏడేళ్ళ అదే స్టాండింగ్ కమిటీలో ఉన్నాను ఆసక్తితో. సో ఈ అడవుల్లో అద్భుతమైన అనుభూతి ఉంటుంది మనిషికి. ఏంటంటే ఈ పాండమిక్ టైంలో ఈ కాంక్రీట్ జంగల్స్ పెరిగిపోయి మహానగరాలు ఎప్పుడు ఈ నగరం నుంచి పారిపోయి ఎక్కడో చోట నేచర్కు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంక్రీజింగ్ రియలైజేషన్ ఏమవుతుందంటే ప్రకృతికి దగ్గరగా ఉండడం కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంటే కాదు, శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రకృతికి సమీపంగా ఉండడం అనేది చాలా చాలా కీలకం. మీరు గమనించండి, ప్రకృతికి సమీపంగా ఉన్నవారు ఏ రకమైన మానసిక రుగ్మతలు ఉండవు. సో అందువల్ల ప్రకృతికి సమీపంగా ఉండే ఇకో టూరిజం, పర్యావరణ అనుకూల పర్యాటక రంగాన్ని డెవలప్ చేయొచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టూరిజం, ఇప్పుడు పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరంకు చాలామంది పర్యాటకులుగా వెళ్ళి వస్తున్నారు. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక కోల్ మైన్, ఇవాళ అనేక బొగ్గు గనులు ఎమాండన్ అయినాయి, దాన్ని ఒక టూరిస్ట్ మైన్గా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ మైన్స్ క్లోజ్ చేస్తున్నాం అని కాస్తంత మైన్ సేఫ్టీ స్టాండర్డ్స్ కనుక మెయింటైన్ చేస్తే అదొక మైన్ టూరిజం. బొగ్గు గని లోపలికి వెళ్ళి ఒక అనుభూతి పొంది రావడం అనేది మామూలు విషయం కాదు కదా. అలాగే మీకు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, విశాఖ స్టీల్ ప్లాంట్. నేను 20-25 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. సో ఎందుకంటే అంత భారీ బ్లాస్ట్ ఫర్నేస్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చూడం. సో ఆఖరికి ఇవాళ అగ్రికల్చరల్ పార్కులు కూడా పాపులర్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన వారికి పొలం అంటే తెలియదు, ఆవంటే తెలియదు, పాలు పిండడం అంటే తెలియదు, పిడకలు అంటే తెలియదు, ఏదో ఒక ఇసురాళ్ళు తెలియదు, రోకళ్ళు తెలియదు, రోళ్ళు తెలివాయి కదా. సో ఒక అద్భుతమైన అగ్రికల్చరల్ టూరిజం, సో ఒక ఆగ్రి పార్కులు డెవలప్ చేయొచ్చు. వాటర్ టూరిజం, వాటర్ అనేది అలా చాలా అట్రాక్ట్. నేను మాల్దీవ్స్లో చూశాను చాలా వాటర్ స్పోర్ట్స్, వాటర్ టూరిజం. మాల్దీవ్ పోలీస్ సర్వీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. సో వాటర్ టూరిజం అనేది ఒక పెద్ద, ఇలా వాటర్ స్పోర్ట్స్ అనేది ఒక పెద్ద అడ్వెంచర్గా మారిపోయింది. అలాగే అడ్వెంచర్ టూరిజం, ఇప్పుడు మీకు పెద్ద పెద్ద పర్వత కొండలు ఎక్కడము, ట్రెక్కింగ్ ఇలాంటివి అడ్వెంచర్ టూరిజం అంటారు. స్పిరిచువల్ టూరిజం, ఆల్రెడీ మనకు పుణ్యక్షేత్రాలు, సో వివిధ మతాలకు చెందినటువంటి పుణ్యక్షేత్రాలు. అలాగే హిస్టారికల్ టూరిజం, చరిత్రతో సంబంధం ఉన్నది. సో ఇప్పుడు మనకు 1000 ఊడల మర్రి నిర్మల్ సమీపంలో, సో రామ్జీ గోండుతో జీవితంతో సంబంధం ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ చరిత్ర మనం ఈ తరాలకు చెప్పకపోవడం వల్ల వారికి ఆ హిస్టరీ యొక్క ప్రాధాన్యత తెలియకపోతే హిస్టారికల్ టూరిజం ఎట్లా డెవలప్ అవుతుంది? సో ఆ హిస్టారికల్ టూరిజం డెవలప్ చేయడం అంటే మన ప్రజలకు, మన కొత్త తరానికి విద్యారంగం ద్వారా, మీడియా ద్వారా చరిత్రను చెప్పడం. సో ఎంతమంది అలా పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం పెదనందిపాడులో జరిగింది అంటాం. పెదనందిపాడు ఎంతమంది వెళ్ళొస్తున్నారు? ఆ దగ్గర దాకా పోయి కూడా వెళ్తారా? కొమర భీం గురించి ఇప్పుడు ఇంత చర్చ, ఇప్పుడు త్రిపురాలు లాంటి సినిమాలతో ఇంకా కొమర భీం, మరి జోడే గారికి ఎంతమంది వెళ్ళొస్తున్నారు? ఆ దగ్గరకు వెళ్ళిన వాళ్ళైనా వెళ్తున్నారా? సో ఇది ఒక క్వశ్చన్. అందువల్ల స్పిరిచువల్ టూరిజంతో పాటు హిస్టారికల్ టూరిజం, అలాగే కల్చరల్ టూరిజం, సాంస్కృతిక పరమైనటువంటి క్షేత్రాలు ఉంటాయి. సో ఆ కల్చరల్ టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఆర్కియాలజికల్ టూరిజం, ఎందుకంటే ఆదిమ మానవుడు సంచరించినటువంటి గుహ, ఆ గుహలోకి వెళ్ళినప్పుడు మనిషికి కలిగేటువంటి అనుభూతి చాలా గొప్పది. సో ఇలా రకరకాల టూరిజాన్ని మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి ఆధునిక టూరిజమే కాదు, నాగరికతలో ఎప్పుడు కూడా మీరు ఆ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనం చరిత్ర అవశేషాలే అభివృద్ధి పేరిట రూపుమార్పుకుంటున్నాం, ఆర్కియాలజికల్ సైట్స్ను విధ్వంసం చేస్తున్నాం. సో కానీ ఇవన్నీ కూడా ఒక గొప్ప పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడతాయి. సో ఈ ట్రావెల్ అండ్ టూరిజంతో లాభం ఏంటంటే ఇది హైలీ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్. మీరు ఒక్క టూరిస్ట్ సెక్టార్తో టూరిస్ట్ ఆపరేటర్ నుంచి మొదలుకొని గైడ్లు, రెస్టారెంట్లు, అక్కడ ఉండేటువంటి రకరకాల చిన్న చిన్న బజార్లు, మార్కెట్లు, సో మామూలుగా ఉండదు. సో ఇట్ ఇస్ హైలీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అనేది ఎకానమీ పైన పర్యాటక రంగాన్ని ఉంటుంది. ఇప్పుడు మన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
తెలుగువాడయ్యాడు కనుక ఈ సందర్భాన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక కేంద్రాల సమగ్ర అభివృద్ధి ద్వారా ఒక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది భూతాన్నిచ్చేలా రూపొందించుకోగలిగితే చాలా పొటెన్షియల్ ఉన్న సెక్టార్ ఇది.